తెలంగాణలో కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. పెరుగుతున్న కూరగాయల ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అస్థిర ధరలతో మార్కెట్లు బోసిపోతున్నాయి. ధరల పెరుగుదల కారణంగా అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు లబోదీబోం అంటున్నారు. కూరగాయల అస్థిర ధరలు పేదోళ్ల ఆకలి కేకలకు కారణమవుతున్నాయి. కూరగాయల ధరలపై ప్రైమ్ 9 న్యూస్ ఎఫెక్ట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అస్థిర ధరలతో కూరగాయలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కూరగాయలు కొనాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఏ కూరగాయలు చూసినా కిలో 60 నుంచి 100కు తక్కువ లేకుండా పలుకుతున్నాయి. మార్కెట్కు 500 తీసుకెళ్తే సంచి కూడా నిండట్లేదు. సరికదా, 6 రకాల కూరగాయలు కూడా రావడం లేదు. మార్కెట్కు వెళ్ళాలంటేనే వినియోగదారులు వణికిపోతున్నారు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాలోని మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపింది. చేతికొచ్చిన పంట చేదారిపోయాయి. ఈ పరిణామం కూరగాయల అస్థిర ధరలకు దారితీస్తోంది. పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనలేకపోతున్నామని వాపోతున్నారు. 500 రూపాయలు తీసుకుని మార్కెట్ పోతే 2 కిలోలు టమాటా తీసుకుంటే 200 రూపాయలు అక్కడే అయిపోతున్నాయి. 60 రూపాయలు కాడికి 90 రూపాయలు కిలో ఉల్లిపాయలు, అది 180 రూపాయలు అయిపోతున్నాయి. వేరే వస్తువు కొందామంటే పైసలు సరిపోతాయి. వర్షాలు పడి కూరగాయలు పోయినాయి. ఇది ధరలు తక్కువ చేయాలా? కుటుంబం చూస్తే 8 మంది 10 మంది ఒక్కొక్క ఇంట్లో ఉన్నారు. అందరి ఇంట్లో చేయాలంటే ఈ ధరలకు తక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాం. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాలో కూరగాయలు ఆకుకూరల ఉత్పత్తి నానాటికి తగ్గిపోతోంది. మార్కెట్లలో కూరగాయల ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో స్పష్టత లేదు. అనునిత్యం కూరగాయల ధరల హెచ్చు తగ్గులు రైతుల ఊహకు అందడం లేదు. ఫలితంగా రైతులు కూరగాయల సాగుకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ కూరగాయలు విపరీతమైన పిరమిడ్ల ఈ పంటలు కూరగాయలు పంటలు వేస్తేనే ప్రజలు మంచిగా వేస్తారు. రైతులు బిజినెస్కి సహకరించాల, పంటలు కూరగాయలు పంటలు వేయాలి. పంటలు వేస్తేనే కూరగాయలు వేస్తేనే తక్కువ ధర అవుతుంది. రైతులు ఏం చేస్తున్నారు, ఒకటే పంట పెడుతున్నారు, వరి కూరగాయలు మొత్తం తగ్గించేసి దాని గురించి మాకు వ్యాపారాలకు కూరగాయలు దొరకకచ్చు. ఎక్కడ పోతే కూరగాయలు లేవు, అందుకోసం ఎన్నిగానో పిరమవుతుంది. రైతులు మీరు సహకరించి కూరగాయలు వేస్తే మన పట్నా కామారెడ్డి జిల్లాల దగ్గర దగ్గర వేస్తే పంటలు మనకు అది తట్టుబడి అవుతుంది. 10 ఏళ్ల క్రితం 6,000 ఎకరాల్లో పండించిన కూరగాయల సాగు ప్రస్తుతం 2,400 ఎకరాలకు పడిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్, జాక్రాన్పల్లి, బాల్కొండ, దిచ్పల్లి, ఇందల్వాయి, మోర్తాడ్, నందిపేట, మాక్లూర్, బోధన్, బిచ్కుంద, పిట్లం, సదాశివనగర్, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ణి, భీమ్గల్ మండలాల్లో విస్తృతంగా సాగు చేసేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనూ వరికే మొగ్గు చూపుతున్నారు. కూరగాయలు అస్థిర ధరలతో ఆకాశాన్ని తాకుతుంటే ధరల నియంత్రణ కోసం ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగు కోసం రైతులకు ప్రోత్సాహం దొరకడం లేదు. గతంలో పెరటి తోటల్లో పెంచేందుకు 10 రకాల విత్తనాలను రాయితీపైకి 100కే ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ ఎత్తేశారు. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో మార్కెట్లకు నిత్యం 4,000 క్వింటాళ్ల కూరగాయలు ఆకుకూరలు దిగుమతి అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇది సగభాగం కూడా లేదు. ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు రోజువారీగా 10,000 క్వింటాళ్ల వరకొచ్చేది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి కూరగాయలు, చిక్కుడు, గోరు చిక్కుడు, బిన్నీసు, బోయిన్పల్లి, ఒంటి మామిడి మార్కెట్ల నుంచి టమాటా, మిర్చి, ఆలుగడ్డ, బెంగళూరు నుంచి వంకాయ, క్యారెట్లు వస్తున్నాయి. రవాణా భారం కావడంతో చిరు వ్యాపారులు ఇక్కడ కొని గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలపై ఇంధన ధరల ప్రభావం పడుతోంది. హోల్సేల్ వ్యాపారులు కూడా దిగుమతిపై ఆసక్తి చూపట్లేదు. దీనికి తోడు స్థానికంగా ఉత్పత్తి తక్కువగా ఉండడం, దిగుమతి తగ్గిపోవడంతో ఉన్న సరుకుకు డిమాండ్ ఏర్పడుతోంది. భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి పడిపోయింది.